కడప జిల్లాలోని టీ సుండుపల్లి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లపై సుండుపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కడప అనంతపురం జిల్లాలకు చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు తమిళనాడుకు చెందిన మినీ లారీ డ్రైవర్ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 611 కేజీల బరువు గల 20 ఎర్రచందనం దొంగలు, ఒక మినీ లారీ, 3 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, నిన్న మధ్యాహ్నం సుండుపల్లి మండలంలోని నగరీ పంచాయతీ పరిధిలోని ఉడుంపాడు గ్రామ మామిడి తోటలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం రావడం, రూరల్ సిఐ లింగప్ప, ఎస్ఐ నరసింహులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కడప అనంత అనంతపురం జిల్లాలకు చెందిన ముగ్గురు స్మగ్లర్లతో పాటు తమిళనాడు మినీ లారీకి చెందిన ఒక డ్రైవర్ను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 20 ఎర్రచందనం దొంగలు, తమిళనాడుకు చెందిన ఒక మినీ లారీ, 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసును ఛేదించిన రాయచోటి రూరల్ సిఐ లింగప్ప, సుండుపల్లి ఎస్ఐ నరసింహులు వారి సిబ్బందిని డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. కడప జిల్లా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ దేవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం అంటే 30/11/2021 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుండుపల్లి మండలం ముడుంపాడు పంచాయతీ నగరి అనే విలేజ్ దగ్గర మామిడి తోటలో ఒక మామిడి తోటలో 20 రెడ్ శాండిల్ దొంగలను దాచిపెట్టి వాటిని లోడ్ చేస్తుండగా మా సిఐ లింగప్ప, ఎస్ఐ నరసింహులు వారి స్టాఫ్ అందరూ కలిసి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్రచందనం సుమారు 20 దొంగలు వచ్చి సుమారు బరువు వచ్చేసి 611 కేజీలు, ఒక అశోక్ లైలాండ్ దోస్తి మినీ లారీ, 3 మోటార్ సైకిళ్ళు, 3 సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ముద్దాయిలు గురిగించుకుంటా చిన్నరెడ్డప్ప నాయుడు వయసు 30 సంవత్సరంలో నగిరి హ్యామ్లెట్ ఆఫ్ ముడుంపాడు. రెండవ ముద్దాయి వచ్చేసి ఎన్పి కుంట మండలం ముడి మల్లికార్జున నాయుడు నల్లగుట్టపల్లి మరికొమ్మదినే హ్యామ్లెట్ ఎన్పి కుంట అనంతపురం జిల్లా మండలం. మూడో అతను వచ్చి గురిగించరెడ్డప్ప నాయుడు ముడుంపాడు టీ సుండుపల్లి మండలం. తర్వాత తమిళ కూలి అయిన డ్రైవర్ వచ్చేసి పన్నీరు సెల్వం వయసు 24 సంవత్సరాలు, అరకోణం దగ్గర విలేజ్ తంది తమిళనాడు రాష్ట్రము. వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 20 ఎర్రచందనం దొంగల్ని, వాహనం అశోక్ లైలాండ్ మినీ లారీని, 3 సెల్ ఫోన్లని, 3 మోటార్ సైకిల్ను కూడా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ